చూడండి నెక్స్ట్ ఒక డిఫరెంట్ ప్రాబ్లం తీసుకుందాం ద ప్రాబ్లం యాజ్ ఫాలోస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ఏ సర్టెన్ రీజన్ ఈజ్ గివెన్ యాజ్ ఈ ఇజ్ ఈక్వల్ టు ఈ నాట్ బై ఎల్ ఇంటూ ఎక్స్ కే క్యాప్ E naught by L x k cap. So what is the magnitude? E naught by L into x. What is the direction? K cap. A direction alone, along z direction alone. Find flux through. Find flux through the rectangular plate. Rectangular plate as shown in figure. So I have a x-axis here and y-axis here and a z divide punta rahenga. Now I draw the rectangular plate. This is the rectangular plate. X is equal to 0 here. X is equal to L here. Y equal to 0 here. Y is equal to B here. Length, breadth. Now what is the direction of electric field? It is towards you. నీ వైపు ఎలా చూపిస్తాం దాన్ని లెట్ అస్ ఇండికేట్స్ విత్ లైక్ డాట్స్ సో డాట్ అంటే మీనింగ్ ఏంటంటే సపోజ్ బాణం మీ వైపు వస్తుంది అనుకో యారో యారో ఎలా ఉంటుంది జనరల్గా ఇదేనే యారో సో యారో మన వైపు వస్తే ఏది కనిపిస్తుంది ఇదేనా కనిపించేది అంటే ఇలా డాట్ కనిపిస్తుందంటే ఏంటి యారో మీ వైపు వస్తుంది అని అంటే యారో మీ వైపు వస్తుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటువైపు ఉన్నాయని మీ వైపు ఉన్నట్టనే కదా సో ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ఆర్ గోయింగ్ లైక్ దిస్ సో ఒకటి ప్రాసెస్ విల్ బి లైక్ దిస్ ఒకటి ఇంకోటి ఇలా చూపిస్తుంటాం మనం ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ని ఇంటూ పెట్టినామంటే ఏంటి ఇది చూస్తాం కదా అంటే యారో మన నుంచి దూరం పోతుంది అనుకో ఇట్ ఇస్ గోయింగ్ అవే దెన్ విల్ సీ దిస్ అంతేనా ఇప్పుడు ఈ ప్రాబ్లంలో ఈ నాట్ కాన్స్టెంట్ ఎల్ కాన్స్టెంట్ బట్ ఎక్స్ ఈజ్ అ వేరియబుల్ అంటే ఇక్కడ ఎంత ఎక్స్ జీరో ఇక్కడంతా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ వన్ ఇక్కడ టూ సమ్ త్రీ ఫోర్ ఫైవ్ అంటే ఎక్స్ ఇంక్రీజ్ అవుతుంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ కూడా ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతూ ఉంది అంటే నాన్ యూనిఫామ్ కేసు అయిపోయింది కదా ఇది దెన్ హౌ టు డిటర్మైన్ ఫ్లక్స్ త్రూ ఇట్ వాట్ ఇస్ ద ఫ్లక్స్ త్రూ ఇట్ సో ఇలాంటి ప్రాబ్లమ్స్లో నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఏం చేయాలి ఫస్ట్ మనం ఫ్లక్స్ త్రూ ఇంటిగ్రేషన్ ఆఫ్ డీ ఫై ఫ్లక్స్ త్రూ ద స్మాల్ ఎలిమెంట్ తీసుకొని చేయాలన్నా సో స్మాల్ ఎలిమెంట్ తీసుకుందాం లెట్ అస్ టేక్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ ఎక్స్ ఐఎమ్ టేకింగ్ ఎ స్మాల్ ఎలిమెంట్ సో హూస్ ఎలిమెంట్ థిక్నెస్ విల్ బి డిఎక్స్ అంతేనా మరి దీని నుంచి కూడా ఫీల్డ్ లెన్స్ ఉంటాయి కదా సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి గివెన్ దెన్ ఏరియా వాట్ ఇస్ ఏరియా ఆఫ్ దిస్ హైట్ ఈజ్ బి అండ్ లెంత్ ఈజ్ ఎక్స్ డిఎక్స్ సో లెంత్ ఇంటూ బ్రిడ్త్ కదా సో లెంత్ ఏమో డిఎక్స్ విడ్త్ ఏమో బి బి ఇంటూ డిఎక్స్ విల్ బి ద ఏరియా నౌ వాట్ ఇస్ ద ఏరియా డైరెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ ఏరియా డైరెక్షన్ ఏ డైరెక్షన్లో ఉంటుంది మన ఇష్టం ఇట్ ఈస్ ఇన్ దిస్ డైరెక్షన్ ఆర్ అదర్వైజ్ ఇన్ దిస్ డైరెక్షన్ నార్మల్ అంటే అంతే కదా స్క్వైర్ ప్లేట్కి నార్మల్ దిస్ ఇస్ ద స్క్వైర్ ప్లేట్ హూస్ నార్మల్ విల్ బి ఇట్ ఈస్ టువర్డ్స్ యూ సో ఫైనల్గా ఫ్లక్స్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డాట్ ఏరియా విల్ బి లెంత్ ఇంటూ బ్రిడ్త్ బి ఇంటూ డిఎక్స్ B into dx, direction is towards u, that is again k cap. అంతేనా సో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం దెన్ ఫ్లక్స్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ వాల్యూ ఈ నాట్ అపాన్ ఎల్ ఇంటూ ఎక్స్ సో కే క్యాప్ డాట్ బి ఇంటూ డిఎక్స్ కే క్యాప్ సో ఇక్కడ ఈ నాట్ కాన్స్టెంట్ ఎల్ కాన్స్టెంట్ బి కాన్స్టెంట్ అన్ని బయటకు వచ్చేస్తాయి సో ఈ నాట్ అపాన్ b by l into integration of x into dx k dot with k idantha aitade 1 aitada k dot k will be 1 so finally manaku em ostadi so integration e naught b by l integration x dx ekka nunchi ekkadiki integration ilante elements ikkada start ayi ikkada end avutunnayi so all the elements ikkada okati ikkada okati ikkada okati ilanni iskovali kada mana ఎందుకంటే ప్లస్ పాసింగ్ త్రూ ద ఎంటైర్ సర్ఫేస్ కదా సో స్టార్ట్స్ ఫ్రమ్ ఎక్స్ ఈక్వల్ టు జీరో అండ్ ఎండ్స్ అట్ ఎక్స్ ఈక్వల్ టు ఎల్
So starts at x is equal to 0 and ends at x is equal to L. Antena? So what is the integration of x power 1? X power n plus 1 by n plus 1 formula tells kada. So 1 by time was in the x square by 2. So that means flux will be is equal to E naught B by L into x square by 2. Lower limit is 0 and upper limit will be L. Substitute the other limits, upper limit and lower. Then flux will become E naught by B into L. Upper limit substitute jeste L square by 2 minus lower limit substitute jeste 0. So man game was the answer put flux will be is equal to E naught into B L divided by 2 L square. Square load both. So final ka flux will be is equal to E naught into length into breadth divided by 2. And then so what is length into breadth will be area? So E naught into A by 2. Okay, the answer is E naught A by 2. Meer parpatna field multiplied by area rasesar ankonde, flux and E into A rasesar ankonde. E place le em pedtaru E naught by L. General ga meer pette em chestarante x place L pettestaru. Ikka nunchi ikkada daaku undi kada L. Ante area em ostundi length into breadth. So LL cancel aipothundi. Malli E naught into length, E naught into A is your answer. But answer is not E naught into A. It is E naught A by 2. జనరల్ గా మల్టిపుల్ ఛాన్సెస్ కాబట్టి వాడు అది కూడా పెట్టింటాడు ఈ నాట్ ఏ స్టూడెంట్ మిస్లీడ్ చేయడానికి. ఓకే ఫైన్, నోట్ చేసుకోండి. అనదర్ వెరైటీ ప్రాబ్లం కూడా తీసుకుందాం.